20 ఇయర్స్ ఆటో క్యాడ్ లో ఈ వీడియోలో మనం 2D లో 1 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ లివింగ్ రూమ్ ఉన్న ఈ హౌస్ ప్లాన్ అనేది ఎలా డ్రా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అండి. ఈ డ్రాయింగ్ డ్రా చేయబోయే ముందు నేను ప్రీవియస్గా చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని ఉండాలండి. అంటే యూనిట్స్ మార్చడం కావచ్చు, కొన్ని మోడిఫై కమాండ్స్, డ్రా కమాండ్స్, వీటి మీద విత్ షార్ట్ కట్తో సహా చెప్పానండి. ఇన్ కేస్ ఆ వీడియోస్ చూడకపోతే చూడండి, అవి చూశారనుకోండి ఈ డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే వ్యూయర్స్, అలానే ఇప్పుడు మీరు ఏ డ్రాయింగ్ అయితే డ్రా చేస్తున్నారో ఈ ప్లాన్ అనేది కింద ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఆ లింక్ని క్లిక్ చేసి ఈ డ్రాయింగ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే వ్యూయర్స్. చూడండి వ్యూయర్స్, నేను ఇక్కడ ఆల్రెడీ ఈ డ్రాయింగ్ అనేది డ్రా చేసి పెట్టానండి. ముందుగానే ఇక్కడ ఒక హౌస్ ప్లాన్ అనగానే మెయిన్ మనకి మెజర్మెంట్ వచ్చి ఫీట్స్ ఇంచెస్లో ఉండిద్ది. ఈ మెజర్మెంట్స్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పానండి ప్రీవియస్ వీడియోలో. ఫీట్స్, ఒక ఫీట్కి ఎన్ని ఇంచెస్, ఆ ఫీట్స్ ఇంచెస్, ఆ యూనిట్స్ అనేది ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు బేసిక్గా మనకేందంటే మనం ఒక న్యూ పేజీ తీసుకుంటామండి. నేను ఇక్కడ న్యూ అనే బటన్ని క్లిక్ చేసి ఒక న్యూ పేజీ అనేది తీసుకుంటున్నాను. ఓకే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైనా లైన్ కానీ ఏదైనా డ్రా చేసేటప్పుడు మనకి మెజర్మెంట్ వచ్చి ఎలా డిస్ప్లే అవుద్దంటే ఎంఎంలో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనండి, ఎంఎంలోనే అంటే ఒక్కొక్కరికి వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ని బట్టి ఆ పేజీ సైజుని బట్టి కొందరికి 1000స్లో కొందరికి 10, 20 అలా చూపిస్తూ ఉంటుంది. వాటికి ఎలా మార్చాలి, ఆ లిమిట్స్ అనే కమాండ్ ఎలా అప్లై చేయాలి ఏందనేది కూడా నేను చెప్పానండి. కానీ మనకి ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసేటప్పుడు మనకి ఫీట్స్ ఇంచెస్లో కన్వర్ట్ అవ్వాలి. అలా కన్వర్ట్ అవ్వాలి అంటే యూనిట్స్ అనేది మార్చాలి. మరి యూనిట్స్ మార్చాలి అంటే యూనిట్స్, దాని షార్ట్ కట్ యుఎన్, ఫస్ట్ 2 లెటర్స్ అనమాట, యుఎన్, ఎంటర్. ఇక్కడ మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ టైప్ అనేది డెసిమల్ తీసేసి ఇంజనీరింగ్లో పెట్టుకోండి. అలానే ఇక్కడ ఈ డౌన్లోడ్ ఉన్న ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఫీట్స్ ఇంచెస్లో మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇంచెస్లో కూడా మళ్ళీ డెసిమల్స్ కావాలంటే ఈ కింద ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇంత అవసరం లేదు, ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకేనండి, అంటే మీరు లైన్ డ్రా చేసేటప్పుడు నాకు ఫీట్స్ ఇంచెస్లో కావాలంటే ఇక్కడ యూనిట్స్లో మార్చుకోండి ఇంజనీరింగ్, అండ్ ఇందులో వచ్చి ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని ఓకే. ఓకే ఓకే, ఇప్పుడు నేను లైన్ కమాండ్ తీసుకుంటున్నాను, ఎల్ ఎంటర్. ఓకే, ఇప్పుడు మనకు డిస్ప్లే అవుతుంది చూడండి, జూమ్ చేద్దాం. ఇదిగోండి 16 ఫీటు. అలా ఎప్పుడైతే మనకి 12 ఇంచెస్ దాటిందో ఆటోమేటిక్గా ఫీట్గా మారిపోయింది. అంటే 1 ఫీట్ = 12 ఇంచెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనండి, అలా ఇప్పుడు మనం ఒకసారి డ్రాయింగ్ చూద్దామండి. ఈ డ్రాయింగ్ చూసుకుంటే దీని విడ్త్ వచ్చి 15 ఫీట్ 7 ఇంచెస్, ఇదే కదా. అంటే ఇటు నుంచి చూద్దాం, అంటే హారిజంటల్గా చూడండి, ఓకేనా. అండ్ హైట్ వచ్చి 24 ఫీట్ 9 ఇంచెస్ ఉంది. ఓకే, మనం ఒక బాక్స్ లాగా ముందుగా డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం ఎంత ఉంది. హైట్ వచ్చి 24 ఫీట్ 9 ఇంచెస్, దీన్ని పక్కన డ్రాక్ చేస్తున్నాను. లైన్ కమాండ్ తీసుకొని 24, మన కీబోర్డ్లో సింగిల్ కోడ్ డబుల్ కోడ్స్ ఉంటాయి, సింగిల్ కోడ్ ఫీట్స్, డబుల్ కోడ్స్ ఇస్తే ఇంచెస్. 24 ఫీట్ 9, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని సింగిల్ కోడ్ పట్టండి, డబుల్ కోడ్స్ వచ్చేస్తాయి ఇంచెస్. 24 ఫీట్ 9 ఇంచెస్, ఈ విధంగా. అలానే దాని విడ్త్ వచ్చి ఎంత ఇచ్చాము, 15 ఫీట్ 7 ఇంచెస్. 15 ఫీట్ 7 ఇంచెస్. పోలార్ అనేది ఆన్ చేసుకొని క్లియర్గా చూసుకొని డ్రా చేస్తా ఉన్నాడు, ఎంటర్. అలానే ఈ విధంగా డైరెక్ట్గా గెలిపేస్తున్నాను, ఇలా తీసుకోవడం తెలుసుగా, ఇక్కడ నుంచి ఈ విధంగా. ఓకే అయిపోయిందండి, కాబట్టి పక్క మూవ్ చేస్తున్నాను. టోటల్ డ్రాయింగ్ని సెలక్షన్ చేసి కొంచెం పక్క మూవ్ చేశాను ఈ విధంగా. ఓకేనండి, ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసుకుంటే చూడండి, దీని విడ్త్ వచ్చి 10 ఫీట్ 9 ఇంచెస్, అండ్ హైట్ వచ్చి 10 ఫీట్ 9 ఇంచెస్, అండ్ స్క్వేర్లో సమానంగా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఆఫ్సెట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఆఫ్సెట్ షార్ట్ కట్ ఏంది, ఓ ఎంటర్. ఇప్పుడు ఈ లైన్ మనకి హైట్ ప్రకారంగా చూసుకుంటే 10 ఫీట్ 9 ఇంచెస్లో కావాలి, అండ్ విడ్త్ ప్రకారంగా చూసుకున్నా 10 ఫీట్ 9 ఇంచెస్లో కావాలి. ఓకే, నేను ఆఫ్సెట్ కమాండ్ వాడి 10 ఫీట్
నైన్ ఇంచెస్ ఈ విధంగా ఇచ్చేసి ఎంటర్. ఇప్పుడు ఈ లైన్ని మనకి రైట్ సైడ్లోకి ఈ విధంగా మూవ్ చేశాను. అలానే ఇప్పుడు ఈ లైన్ని సెలక్షన్ చేసి ఇదిగోండి ఈ విధంగా మూవ్ చేశాను. అంటే ఇప్పుడు ఈ బాక్స్ అనేది ఎంత మెజర్మెంటు, విడ్త్ హైట్ 10 ఫీట్ 9 ఇంచెస్, 10 ఫీట్ 9 ఇంచెస్. మరి ఎక్స్ట్రాగా ఇక్కడ లైన్స్ వచ్చినాయి కదండి, మరి వీటిని ట్రిమ్ చేయాలి కదా. ట్రిమ్కి షార్ట్కట్ టీఆర్ ఎంటర్ ఎంటర్ ట్రిమ్ చేసేయండి. మరి ఇక్కడ ఈ బాత్రూమ్ చూడండి, ఇది వచ్చి ఎంత విడ్త్ వచ్చి మీకు 4 ఫీట్ 11 ఇంచెస్ అండ్ హైట్ వచ్చి 7 ఫీట్ 2 ఇంచెస్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ దీని విడ్త్ అనేది వచ్చేసిందండి, దీని హైట్ రావాలి. ఓకే, మనం ఏం చేద్దాం, ఆఫ్సెట్ కమాండ్ తీసుకొని దాని హైట్ ఎంత ఉంది, 7 ఫీట్ 2 ఇంచెస్ ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఈ లైన్ని సెలక్షన్ చేసి ఇలా తీసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది కదా, దాన్ని ట్రిమ్ చేయండి టీఆర్ ఎంటర్ ఎంటర్ ఈ విధంగా. ఓకేనా, మెజర్మెంట్స్ అర్థమైనట్టే కదా. ఇంకా రిమైనింగ్ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ మనకి 16 ఫీట్ అండ్ 14 ఫీట్స్లో ఈ విధంగా ఉండిద్ది. మనం పర్టికులర్గా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీటిని సపరేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా సపరేట్ అయిపోయింది. కావాలంటే ఒకసారి మెజర్మెంట్ చూద్దాం. ఓకే, డైమెన్షన్ చూడాలి అంటే డైమెన్షన్ లీనియర్ డిఎల్ఐ. ఓకే, ఈ పాయింట్ బేస్ చేసుకున్నాను 24 ఫీట్ 9 ఇంచెస్. మరి ఇది మనకి హైట్ వచ్చి 14 ఫీట్ ఉందా అంటే ఇది చూద్దాం, డిఎల్ఐ ఈ పాయింట్ అదిగోండి 14 ఫీట్ ఉంది. అండ్ విడ్త్ వచ్చి మనకి 16 ఫీటు, హైట్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి 14 ఫీటు, లివింగ్ రూమ్ అలానే ఇచ్చానుగా మీకు. ఓకేనా, అలానే బెడ్రూమ్ అంటే చూద్దాం, చూడండి ఇదిగోండి 10 ఫీటు 9 ఇంచెస్ హైటు అండ్ విడ్త్ చూసుకున్నా అంతే, ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, ఓకే ఈ డైమెన్షన్స్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను, అవసరం లేదనుకుంటున్నాను. ఈ విధంగా డైమెన్షన్స్ సెట్ చేసుకోండి, లేదా టెస్ట్ కమాండ్ వాడి టెస్ట్ అనేది డైమెన్షన్స్ లాగా టైప్ చేసుకోండి. ఓకేనా, అలానే ఇక్కడ మనకి ఈ డోర్స్ కావచ్చు, ఇక్కడ ఈ బాత్రూమ్స్ ఇవన్నీ ఎలా సెట్ చేసాము అంటే, మీకు ఆల్రెడీ చెప్పానండి టూల్ ప్యాలెట్స్ అనే ఒక కమాండ్ ఉంది, అందులో మనకి ఈ ఆర్కిటెక్చర్ మెకానికల్ ఎలక్ట్రికల్కి సంబంధించి ముందుగానే కొన్ని కొన్ని డిజైన్స్ అనేది ఆడిస్తాడు, వాటిని మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ టాయిలెట్ ఉంది, ఇది మనం కష్టపడి డ్రా చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఆడిచ్చేస్తాడు. కానీ ఇక్కడ షింక్ అనేది ఆడవ్వలేదండి, ఏదో జనరల్గా నేను డ్రా చేశాను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఈ డ్రాయింగ్స్ కావాలి అంటే టూల్ ప్యాలెట్స్ మనకి వ్యూ ట్యాబ్లో టూల్ ప్యాలెట్స్ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేశారు మనకి ఇక్కడ వచ్చింది కదండి, ఇక్కడ రకరకాల కేటగిరీలు ఉన్నాయండి. ఇందులో ఆర్కిటెక్చర్ దీన్ని సెలక్షన్ చేసి ఇందులో ఇదిగోండి టాయిలెట్ దీన్ని, లేదా డోర్స్ కావాలా ఏదైనా. సరే నేను టాయిలెట్ని తీసుకున్నాను, ఇలా డ్రాగ్ చేశాను. ఇది మరి ఇమేజ్ అనేది చిన్నది వచ్చిందండి, చూడండి. ఓకేనా, అది ఎలా వచ్చింది, ఫ్రంట్ ఫేస్లో డిస్ప్లే అవుతుంది, మనకి టాప్ ఫేస్లో కనపడాలి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని సెలక్షన్ చేస్తే అక్కడ డౌన్ ఎరో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇదిగోండి ప్లేన్, దీన్ని క్లిక్ చేయండి, ఈ విధంగా వచ్చింది. మరీ చిన్నది వచ్చింది కదండి, మరి సైజు పెంచాలంటే ఎలా అంటే ఏముంది, స్కేల్ కమాండ్ వాడండి, ఎస్సి షార్ట్కట్ సెలక్షన్ చేయండి, కొంచెం సైజు పెంచుకోండి. ఓకేనా, ఓకే మరి ఇక్కడ మూవ్ చేసుకోవాలి కదా, మూవ్ కమాండ్ తీసుకోండి, ఇక్కడ సెట్ చేయండి. మరి ఇది రొటేట్ అవ్వాలి కదా, రొటేట్కి షార్ట్కట్ ఆర్ఓ ఎంటర్, దీన్ని సెలక్షన్ చేయండి. సరే ఈ విధంగా పెట్టేసేయండి. దీని తర్వాత మూవ్ కమాండ్ తీసుకొని సెలక్షన్ చేసి ఎక్కడో చోట ఓ ప్లేస్ అనేది ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా. అలానే ఈ షింక్ అనేది డ్రా చేయాలంటే ఏం లేదండి, సర్కిల్ కమాండ్ ఒకటి తీసుకొని ఏదైనా ఇదిగోండి ఈ విధంగా తీసుకోండి, ఎక్స్ట్రాగా ఉన్న సర్కిల్ని ట్రిమ్ చేయండి టీఆర్ ఎంటర్ ఎంటర్ ఈ విధంగా. ఇక్కడ మనకు హోల్ లాగా కనపడాలి కాబట్టి ఒక సర్కిల్ అనేది చిన్నది తీసుకోండి. లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసి ఎరే కమాండ్ ఇచ్చేయండి ఏఆర్ ఎంటర్ సెలక్షన్ చేసి పోలార్లో ఈ సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఎరే క్రియేషన్లో ఐటమ్స్ అనేది ఒక 20 30 పెట్టుకోండి, అప్పుడు ఇలా వచ్చేస్తుంది డిజైన్ అనేది.
ఇక్కడ ట్యాప్ లాగా ఏదో బేసిక్గా కనపడడం కోసం ఒక రెక్టాంగిల్ అనేది ఏదో ఒకటి డ్రా చేయండి బేసిక్గా. ఇదిగోండి ఈ టైపు. ఓకే, మూవ్ కమాండ్ తీసుకొని కావాలంటే మూవ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, అలానే ఇక్కడ ఈ బెడ్ కావచ్చు, పిల్లోస్ కావచ్చు, ఇవన్నీ జనరల్ ఐడియా కోసం, సోఫా సెట్స్ కావచ్చు, ఇవన్నీ బేసిక్గా డ్రా చేసుకోవచ్చు. ఓకేనండి, వాటికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏమి అవసరం లేదు. కాకపోతే ఎదుటి వ్యక్తికి చూసేటప్పుడు ఓకే ఇక్కడెక్కడ ఇలా సెట్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం. ఓకేనండి, మరి ఈ డోర్స్ కూడా ఇదిగోండి, ఇక్కడ డోర్స్ ఇచ్చాడు, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. ఈ డోర్ మెజర్మెంట్స్ ఎలా ఇస్తారంటే మనకి ప్రాపర్టీస్ అనే ఆప్షన్ చెప్పాను. అంటే ఒక ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్, దాని ప్రాపర్టీస్ అనేది మార్చుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ కూడా మనకి వ్యూ ట్యాబ్లోనే ఇచ్చాడు, టూల్ ప్యాలెట్స్ పక్కనే ఉంది. ఈ ప్రాపర్టీస్కి షార్ట్కట్ ఏంటంటే PR ఎంటర్. ప్రాపర్టీస్ అనే ఆప్షన్ డైరెక్ట్గా నార్మల్గా వస్తుందండి. మీరు ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ అయితే క్లిక్ చేశారో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఈ డోర్ సైజు మారుద్దాం, దీని యాంగిల్ వచ్చి ఇక్కడ ఓపెనింగ్ యాంగిల్ వచ్చి ఓకే నేను 90 డిగ్రీస్లో పెట్టాను ఈ టైప్లో. ఓకేనండి, అలానే స్కేల్ కమాండ్ వాడి దీని సైజు కూడా పెంచుతున్నాను. ఓకే, నేను ఎస్సీ స్కేల్ కమాండ్ షార్ట్కట్ దీన్ని సెలక్షన్ చేసి కొంచెం ఇప్పుడు ఏం చేస్తారండి, ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ కాపీ చేసేసుకోండి. కాపీ కమాండ్ తీసుకొని సెలక్షన్ చేసి ఇక్కడ ఒక చోట కావాలండి, ఈ విధంగా సెట్ చేశాను. నెక్స్ట్ నాకు ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి కావాలి. తర్వాత రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ డోర్ చూసుకుంటే ఇదిగో ఈ సైడ్ని ఉంది. సో మనకేంటంటే దీని సైడ్ అనేది మార్చాలి. నేను ఏం చేస్తున్నాను, మిర్రర్ కమాండ్ తీసుకొని షార్ట్కట్ MI సెలక్షన్ చేసి ఈ విధంగా ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం. మూవ్ కమాండ్ తీసుకొని దీన్ని సెలక్షన్ చేసి దీన్ని ఎగ్జాక్ట్గా ఒక చోట ప్లేస్ చేసుకోండి ఈ టైప్లో. ఓకే, దీని తర్వాత మళ్ళీ రొటేట్ కమాండ్ తీసుకొని RO సెలక్షన్ చేసి ఇదిగోండి ఈ విధంగా రొటేట్ చేసి మళ్ళీ మూవ్ కమాండ్ తీసుకోండి, సెలక్షన్ చేయండి, ఇదిగోండి పాయింట్ అనేది కరెక్ట్గా తీసుకొని ఈ విధంగా అటాచ్ చేయండి. ఓకే, దీని తర్వాత దీన్ని కూడా రొటేట్ చేయాలి కదా, RO దీన్ని సెలక్షన్ చేయండి, ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా చూపించండి యాంగిల్ అలా కన్వర్ట్ అయిపోయింది. దీని తర్వాత మూవ్ కమాండ్ తీసుకొని దాన్ని సెలక్షన్ చేసి ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఇలా లైన్స్ అనేది అటాచ్ అవ్వాలండి. ఓకేనా, అటాచ్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ స్పేస్ రావడం కోసం ట్రిమ్ చేయండి, TR ఎంటర్ ఎంటర్ ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ ప్లాన్ అనేది డ్రా చేయండి. ఇలా మీకు అడ్వాన్స్డ్ ప్లాన్స్ అనేది ముందు ముందు వస్తాయండి. ఓకే వియర్స్, ఈ విధంగా ఆటో క్యాడ్లో బేసిక్గా 1 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ లివింగ్ రూమ్ ఉండేటట్టుగా ఈ హౌస్ ప్లాన్ అనేది 2D ఇలా డ్రా చేయొచ్చు. ఓకే వియర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.